First, meeku congratulations. Endukante posters ki trailers ki annitiki pedda response vastundi. And Balakrishna garu nemu surprise ayipoyam. Endukante first time poster release avagane wow, yo young happening. Kotta new innovative ga chala French beard danto chala innovative ga chala kotta ga anipichadu. Don't you talk. Pulla veer maari chesaru andaru. Ippudu Veeraraghava Reddy garu appudu Jayaprakash Reddy garu సమర్సింహారెడ్డిలో చేస్తే ఎప్పటికీ బయట ఆ పేరుతోనే పిలుస్తారు. ఏదో షౌకర్ జాన్ గారు లాగా ఏది వీరరాఘవరెడ్డి అని. అలాగే మా జయలలిత బోరింగ్ పాప లారీ డ్రైవర్లు అలా ఇప్పుడు ఈ టానీ స్టాక్ అని పిలుస్తాను నన్ను అందరు. సో నందమూరి టానీ స్టాక్. యా అట్ ది ఎయిర్‌పోర్ట్ పీపుల్ ఆర్ స్టాపింగ్ అండ్ సేయింగ్ టోనీ స్టాక్ వెన్ వి వర్ షూటింగ్ రిమెంబర్ దట్స్ నైస్ యా. సో ఇంత చేంజ్ ఎలా అండి దీనికి చాలా కష్టపడి ఉంటారు కదా. కష్టపడ్డా అంటే నేను కష్టం అనుకున్నదండి. ఇష్టపడి చేశారు. ఇష్టపడి కష్టపడి కాదు ఇష్టపడి చేశాను. ఎందుకంటే ఒకటేంటంటే ఒక మంచి అవకాశం వచ్చింది నాకు. అంటే మంచి స్టోరీ సబ్జెక్టు దాంట్లో మంచి క్యారెక్టరైజేషను. సో దాన్ని ఏదో చేయాలి నేను అని ఒక తపన. నిజంగా చెప్పాలంటే ఎవరో ఒకరు పంపించారండి నాకు టానీ స్టాక్ గెటప్. ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఫస్ట్ టైం ఐమ్ రివీలింగ్ ఇట్. వన్ ఆఫ్ మై ఫ్యాన్స్ సెంట్ టానీ స్టాక్ ఫోటో మా వాట్సాప్లో పంపితాదా ఉందది అంతవరకు. ఎందుకంటే ముందు అనుకున్న కథ ఒకటి, దీనికంటే ముందు ఒక కథ అనుకున్నాం. అనుకుని దాన్ని ఏదో అనివార్య కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టేశాను. అప్పుడు నేను పరచూర్ మురళి గారు ఫోన్ చేయడం, ఎందుకంటే ఇమ్మీడియట్ మనకు ఒక స్టోరీ కావాలి స్టార్ట్ చేసేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఆయన మంచి చురుకైన, ఎందుకంటే నేను చేశాను అధినాయకుడు చేశాను ఆయన డైరెక్షన్లో చేశాను, ఎంజాయ్ డూయింగ్ దట్ రోల్ కూడా. ఈ సినిమా అంతా ఎంజాయ్ చేశాను, నా ప్రతి సినిమాలు ఎంజాయ్ చేస్తాను నేను. అలాగే ఆ సినిమా కూడా అధినాయకుడిలో మూడు క్యారెక్టర్లు. ఇప్పుడు ఇందులో అందరు అడుగుతున్నారు ఏమిటి, ఒకట రెండు అంటున్నారు, మూడోది ఏంటండి నాగలు పట్టుకుని అంటున్నారు. ఎందుకంటే ఒకటేమో టానీ స్టాక్ గెటప్, రెండోదేమో ఇన్స్పెక్టర్, మూడోదేమో నాగలు పట్టుకుని రెండా అంటున్నాను. నేను రెండు రెండు అని అందరు చెప్పా, ఇప్పుడు రెండా అన్నారు కాదు మూడు అన్నాను. మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఏంటండి ముందు మీరు రెండు రెండు అన్నారు కదా ఇన్ని రోజులు, మరి ఇప్పుడు మూడు అంటారు ఏంటండి అన్నారు. మూడు కాకపోతే కాదనుకుంటే రెండు అనుకోండి అంటారు. మళ్ళీ వాళ్ళకి అర్థం కావట్లా, ఇది రెండు మూడు మూడు రెండు ఏంటి అర్థం కావట్లా. సరే అట్లా మూడు క్యారెక్టర్స్ చేశాను అధినాయకుడిలో. అది ఎవరు చేయరు, ఒక తాత, ఒక కొడుకు, ఒక మనవడు. అండ్ ఎక్స్ట్రాడినరీ అంత అప్పటి నుంచి అంటే జనరల్గా అతనికంటూ ఒక ప్రత్యేకమైన డైరెక్టర్గా మంచి పేరు ఉంది ఆయనకి. అంతకుముందు ఎన్నో 8 సినిమాలు 9 సినిమాలు చేశాడు ఆయన, అందులో ఆల్మోస్ట్ అన్ని బ్రహ్మాండంగా అండి సినిమాలు. అండ్ నా ఫ్యాన్ కూడా ఆయన మెయిన్గా. సరే ఆయన వెంటనే ఫోన్ చేయడం, ఆయన రావడం, సబ్జెక్ట్ చెప్పేయడం. ఇప్పుడు నాకు ఎప్పుడు ఒక నమ్మకం ఏంటంటే ఒక సబ్జెక్ట్ మనం ఇన్స్పైర్ అయితే దాంట్లో మార్పులు చేర్పులు. అండ్ నేను ఎక్కువ ఆలస్యం చేయను, ఏదైనా టకటక వెంటనే అంటే అయిపోవాలి నాకు 10 నిమిషాలు దాని గురించి ఆలోచించి బుర్రలు గోక్కుని నాకు అలవాట్లేదు. వెళ్ళిపోవాలి, ఇక మీ కెమెరా ముందు వెళ్ళిపోవాలి, స్టార్ట్ చేసేయాలి ఆ క్యారెక్టర్లు వెళ్ళిపోవాలి. చెప్పిన దగ్గర నుంచే పరకాయ ప్రవేశం చేసేస్తుంది ఆ పాత్ర. సరే వెంటనే నేనే చిన్న మార్పులు చేసి దాంట్లో రైతు అన్నది కాదు దాన్ని ఇన్స్పెక్టర్ అని చేసి, మరి రైతు ఏంటని అడగచ్చు మళ్ళీ.